బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ఎందుకు వెంపర్లాడుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటనందూరు విచ్చేసిన మంత్రి రాజా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న యనమల జనసేన బీజేపీలతో పొత్తుల కోసం ఎందుకు ఆరాటపడుతున్నారని మంత్రి రాజా సటైర్ వేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మరోసారి గుణపాఠం తప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వైసీపీకి మరింత బలం చేకూరుస్తున్నాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51% ఓట్లు లభిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్ల శాతం మరింత పెరుగుతుందని మంత్రి రాజా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ, తుని మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడి బాబు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అడ్వైజరీ కమిటీ చైర్మన్ లంకప్రసాద్, వైసీపీ మండల యూత్ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, సొసైటీ అధ్యక్షుడు గొర్రె రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రె అచ్చెన్నాయుడు, కొరుపూరు కృష్ణ, గరిసింగి దొరబాబు, జి సత్యబాబు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, ఎంఆర్ఓ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాబోయేది చంద్రబాబే అని చెప్పి 4 సార్లు వక్కాణించాడు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, నేను చాలా బలంగా ఉన్నామని. మీరు అంత బలంగా ఉంటే మరి పొత్తుల గురించి ఎందుకు దేవరింతున్నారో మీరు యనమల రామకృష్ణుడు ఒకసారి సమాధానం చెప్తావని చెప్పేసి నేను అడుగుతున్నాను. పార్టీలతోనే పొత్తులు కాదు, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో మీ పార్టీ ఏడుస్తుంది. ఒక వ్యక్తితో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో మీరున్నారంటే ఈ రాష్ట్రంలో మీరు ఎంత వీక్గా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగనన్నని ఈ రాష్ట్ర ప్రజలు కని విని ఎరగని రీతిలో, గతంలో కూడా ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కని విని ఎరగని రీతిలో 51% మంది ఓట్లు వేసి తీర్పిచ్చారు. అంతకన్నా ఎక్కువగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద పేద ప్రజలు అభిమానం చూపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకేమన్నా దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేసి తెలియజేసుకున్నారు.